జీవ ప్రామాణికం కదిలితేనే జీవ నడకమ్మ. ఇప్పుడు మనకు తీగల వర్గీకరణకు ఎట్లా ఉంటుంది, సన్నటి తీగల వర్గీకరణక స్థూల రస ద్రావకాలతో నిర్మితం చేయడం జరిగింది. కాబట్టి ఆ తీగ నడుమున, తీగ పైన ఎట్లా కదులుతుందో దాని నడుమున జీవం కదులుతుంది అన్నమాట. అది తీగని ఎట్లా అల్లికదిస్తే ఆ అల్లికకు తగ్గట్టుగా కదులుతుంది, దాన్నే మనం జీవ నడక అంటామన్నమాట. అట్లా మనకు ఒక పదంలో జీవం జీవించబడతాయి. ఒక పదంలో అంటేనే మనకు అమ్మ అని కావచ్చు, నాన్న అని కావచ్చు, ఇట్లా ఆ పదనడక పరణ మనకి ఆ జీవస్థితి యొక్క ప్రామాణికమును కదిలించి జీవింపచేయటం ఎందు అది పదనడకకు తగ్గట్టుగా జీవ ప్రామాణికం కదిలినలా మనం ఏమంటామంటే దాన్ని జీవ నడక అంటామన్నమాట. అందుకే మీరు ఎక్కడ జీవించినారు చెప్పండి అంటే మనము పదనడకలో జీవించాం, పదజాలాల్లో జీవించాం, పదజాల అల్లికలో జీవించాం. మరి ఆ జీవం ఎప్పుడు కూడా నిరంతరం కూడా ఆ పద అల్లిక నడకలో జీవిస్తూనే ఉంటుంది. జీవిస్తూనే ఉంటుందంటే కదులుతూనే ఉంటుంది. ఒకవేళ కదలకుండా ఆగిపోయింది అనుకోండి, మనకి ఆ పద అర్థంలో జీవం కదలకుండా ఆగిపోయినట్లా మనకి అది జీవనడకగా తేలబడదు. అందుకే జీవం నడక నేర్చింది ఎక్కడా అని అంటే ఆ తీగ నడకలోనే నడక నేర్చుకుంది. అందుకే మనకు జీవం పోయడం అంటుంటారు, విన్నందా మనం. అట్లా తీగ నడక కల్లికలోని వివరణ దగ్గరగా శబ్దం యొక్క ఆధారంగా ఆ జీవస్థితి యొక్క ప్రామాణికను కదిలించగా 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 జీవించేస్తుంది. అలా జీవించినప్పుడు ఆ తీగ తల్లి తీగ అయినట్లయితే అది తల్లి జీవముగా ఆ తీగలో కదులుతూనే ఉంటుంది. అలా కదిలే యొక్క విధాన తీరు నడక ఏమంటామంటే మనము జీవం నడక అంటామన్నమాట. అప్పుడు జీవం నడక నేర్స్తేనే మొదలుగా మనకి ఆ జీవం తన అనుభవంలో తాను నిరంతరం జీవించబడుతున్నట్టు తేలబడినట్టు. అందుకే తీగ నడకలు చూస్తాం ఎన్ని వంపులుగా ఉంటాయో, పదజాలాలు కానీ పదజాలాలికలు కానీ. అట్లాగా తీగ నిర్మూలిక నడకలు ఎన్ని వంపులుగా ఉన్నప్పటికీ కూడా ఆ వంపులు అలవరికి నడక పడనమున ఆ జీవస్థితి యొక్క ప్రామాణిక నడక నిరంతరం తీగ పొడుగునా తిరుగుతూనే ఉంటుంది. అలా తిరుగుతూనే ఉంటేనే మనకి ఆ జీవస్థితి యొక్క ప్రామాణిక నడక నడక నేర్చింది అని. అందుకే మీకు మొట్టమొదటిగా ఇక్కడ జీవ నడకయ్యే తేలాలి మీకు. అందుకే ఇప్పుడు మీకు మాటల నడక సరిగ్గా రాలేదనుకోండి, ఆ జీవస్థితి యొక్క ప్రామాణిక నడక తీగ అల్లికలోని వివరణ తగ్గడక సరి అనుభవంలో కదలకపోతే ఆ జీవ మాట కూడా స్పష్టంగా ఉండదు. ఆ జీవం ఎప్పుడైతే మన జీవనడక పడినడుగున ఆ తీగ అల్లికలోని యొక్క వివరణకు తగ్గట్టుగా మరి సరి నిలదొక్కుని మరి కదులుతుంటే ఆ తీగ నడక చక్కగా కుదురుతుంది నోటికి. అందుకే నోటికి పదము ఎంత బాగా పలుకుతాము అని అంటాం, ఎంత చక్కగా అల్లికలు తిప్పి మాట్లాడతాం అని అంటాం కదా. అట్లాగా ఆ తీగ అల్లిక మొదలు నుంచి చివరి వరకు కూడా జీవస్థితి యొక్క ప్రామాణికము కదిలితేనే, జీవనడక పడినడుగున కదిలితేనే పదము కూడా అంతే విధంగా తిప్పినట్టు నోట్లోంచి బయటకు వస్తుంది. లేకపోతే ఆ జీవం కదలకపోతే మొదలైనా పోతుంది, చివరైనా పోతుంది, ఆ పదం పూర్తిగా పలకబడలేదని అంటే తెలబడుతుంది. అలాగే ఇదంతా కూడా మనకు జీవానికి నడక నేర్పించిన తీరు. అందుకే మీకు ఇట్లా కూడా సందేహం కలగచ్చు, మరి జీవము జీవ ప్రామాణికం అంటే తీగ అలవరిక నడక ఎంత పొడుగు ఉంటుందో ఆ పొడుగు అలవరిక వరకే ఇంత జీవ ప్రామాణికమును ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఆ తర్వాతనే ఆ తీగను అల్లిక వేస్తే ఆ అల్లికకు తగ్గట్టుగా జీవం తిరుగుతుంది, ఆ అల్లికలో ఇంకా కదులుతూనే ఉంటుంది. అందుకని మనకి జీవస్థితి యొక్క ప్రామాణిక నడకకు తీగ అల్లిక నడకకు తగ్గట్టుగా నడకను నేర్పించడము అంటాము.